అరటి ఆకులో భోజనం చేయండి రా అందరూ కలిస్తే. ఎందుకంటే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి దొరికి సాంక్రమిక రోగాలు రాకుండా ఉండాలంటే మీరు అరటి ఆకులు ఆ రసంలో వచ్చే కాళ్ళు రాళ్లను కూడా కరిగించే గుణము ఆ అరటి ఆకు రసంలో ఉంది. అరటి ఆకు రసమే కాదు అరటి బోధ, అరటి బోధే కాదు అరటి పండు, అరటి పండే కాదు అరటి పండు చుట్టూ ఉన్న ఆ చిప్పలో కూడాను మీకు గాల్ బ్లాడర్ స్టోను లేకపోతే తలలో ట్యూమర్స్ ఉన్నా కానీ అరటి బోధ, అరటి ఆకు, అరటి చిప్ప ఏదైనా కషాయం చేసుకుని రోజు రాత్రి అంతెందుకు మీకు నిద్ర రావట్లేదు, మానసికంగా బెంబేలెత్తిపోయారు, బిజినెస్ లేచిపోయింది అంటే ఇలా లేచిపోవట్లన్నిటిను ఆ కరిగించేస్తుంది. ఆ మానసిక రోగాలకు కూడాను మీ మనసుని ఉల్లాసంగా నిదానంగా సమయమంతా ఉంచుకోవాలంటే రాత్రిపూట మీరు అరటి బోధ కషాయం తాగండి భోజనానికి ముందు, మీకు మనసు నెమ్మదవుతుంది.